ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 ఫిబ్రవరి 17 శనివారం రోజున గోచరరీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసు. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది. ప్రేమ స్నేహం బంధం చాలా బాగుంటుంది. అయితే తల్లి కాబోయే మహిళలు ఈ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మీరు డబ్బుల్ని పొదుపు చేయాలి అనే ఆలోచన ఈ రోజు ఆచరణలోకి వస్తుంది. ఇంకా ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే మీరు చేసే మంచి పనులకి చాలా పేరు పొందుతారు. ఇంకా వ్యతిరేక లింగం వారిని మీ యొక్క హావభావాలతో సులువుగా ఆకర్షిస్తారు. అలాగే ఈ రోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏదో ఒకటి రావడం వల్ల మీరు బయటకి వెళ్లాలనే ప్లాను విఫలమవుతుంది. ఇంకా వైవాహిక జీవితపు తొలి నెలలో మీ మధ్య సాగిన సరాగాలను, వెంటబడటాలను, చక్కని అనుభూతుల్ని మరోసారి ఈ రోజు మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలని వీక్షిస్తారు. ఇంకా రొమాంటిక్ మూమెంట్లని కలిసి గడుపుతారు. అలాగే ఈ రోజు మీరు ఖాళీగా ఉన్నట్లయితే గ్రంథాలయానికి వెళ్లి మీ యొక్క నాలెడ్జిని పెంచుకోండి. ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గా దేవాలయాన్ని దర్శించండి మరియు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖ్నో భవంతు.